శ్రీ సాయిబాబా అవతార విశిష్టత. శ్రీ సాయిబాబా మార్గంలో అత్యంత ప్రధానమైనది మానవత్వం. మతానికి అసలు స్థానమే లేదు. ఏ మతానికి, ఏ సంప్రదాయానికి సాయిబాబాకు సంబంధం లేదు. సాయిబాబా ప్రధానమైన బోధ మనుషులు అందరూ ఒక్కటే అని. మతం అంటేనే భేదంలోంచి పుట్టింది. అది ఘర్షణకు, తద్వారా అశాంతికి, తద్వారా వినాశనానికి కారణం అవుతున్నది. అదే ప్రస్తుతం మనం ప్రపంచంలో చూస్తున్నది. సాయిబాబా స్వాతంత్ర్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. అందుచేతనే వారు వారి కులము గాని, మతము గాని, ప్రాంతం గాని, జాతిని గాని, చివరకు తల్లిదండ్రులు గాని, గురువును గాని, సంప్రదాయాన్ని గాని తెలియకుండా ఉంచడంలోని పరమార్థం ఇదే. ఇదే అసలైన పరమాత్మతత్వం. దేనికి సంబంధించిన వారైనా అది పరిమితమే. దక్షిణ తీసుకున్న సాయంత్రానికల్లా అంతా పంచేసేవారు. ప్రపంచంలో వారిని బంధించేది ఏదీ లేదు, మరియు దేనియందు వారి మనస్సు లేదు. అందుచేతనే వారు శిష్యులను స్వీకరించలేదు. ఇదే ఆనందానికి, పరమార్థానికి సూటి మార్గం. ఈ విశిష్ట మార్గాన్ని తన భక్తులకు అభ్యాసం చేయించే ప్రయత్నం చేశారు. దానిలో భాగమే అల్లా మాలిక్ వారి వస్త్రధారణ మరియు వారి ఇతర చర్యలు. బాబా అల్లా మాలిక్ మరియు క్రింది 20 అంశాలను కలిపి చేయడంలోని పరమార్థం పూర్తి స్వాతంత్ర్యమే, పూర్తి మోక్షమే. అది ఎలా అంటే, అల్లా హిందువులకు, ఈ క్రింది 20 విషయాలు ముస్లింస్కు ఇష్టం లేనివి. హిందువులైనా ముస్లింలైనా ఏ మతస్థులైనా తమ ఇష్టాయిష్టాలను పక్కనబెట్టినప్పుడు మాత్రమే సాయిబాబా దగ్గరకు రాగలరు, అంటే పరమాత్మ దగ్గరకు రాగలరు. అప్పుడు మాత్రమే వారు పూర్తి ప్రయోజనాన్ని పొందగలరు, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిని చేరగలరు. స్వతంత్రమునకు మూలం నీ ఇష్టాయిష్టాలను దాటడంలోనే ఉన్నది. కేవలం మొదటిదైన మత సంబంధమైన వ్యవహారంలోనే దాటలేని వారు ఏనాటికీ స్వతంత్రులు కాలేరు. స్వతంత్రం లేని వారికి ఆనందం ఏనాటికీ సాధ్యపడదు, శాంతిగా బ్రతకలేరు. ఇదే వేదంలో నేతి. నేతి నా ఇతి అంటే ఇది కాదు అని అర్థం అని చెప్పారు. అలా మనము పెట్టుకున్నవి అన్నీ కాదు. కాదు అనగా చివరకు మిగిలేదే పరమాత్మ. సాయిబాబా మా మార్గం విశిష్టమైనది అని చెప్పడంలో అర్థం ఇదే. మనం అత్యంత ప్రాథమిక దశ అయిన ఈ మతాల పట్ల విద్వేషాన్ని చూపిస్తూ కొట్టుకుచస్తూనే ఉన్నాం. ఏమీ మారలేదు, పురోగతి లేదు. ఇది అత్యంత దురదృష్టకరం కానీ వాస్తవం. కొందరు హిందువులకు ఇష్టం లేనిది అల్లా మాలిక్ మరియు వారి వస్త్రధారణ. మరి ముస్లింస్కు మరియు ఇతరులకు ఇష్టం లేనివి ఈ క్రిందివి. ఒకటి, హారతి తుకారామ అనే పదం హారతి పాటలో వచ్చినప్పుడు సాయిబాబా అత్యంత వినయంతో రెండు చేతులతో నమస్కరిస్తూ కూర్చునేవారు. రెండు, మేఘశ్యామునికి స్వయంగా శివలింగాన్ని ఇచ్చారు, త్రిశూలాన్ని గీయమని చెప్పారు. శ్యామాకు గణపతి విగ్రహాన్ని ఇచ్చారు. సంస్కృతం తెలియని శ్యామాకు విష్ణు సహస్రనామాన్ని నేర్పింది బాబా అనుగ్రహం. మూడు, గురు పౌర్ణమి రోజున గురువును పూజించమని స్వయంగా చెప్పారు. నాలుగు, తుకారాం గాథను స్వయంగా చేతిలో తీసుకుని చదివారు. ఐదు, భగవద్గీత శ్లోకానికి స్వయంగా అర్థం చెప్పారు. ఆరు, షిరిడీలో గుళ్లను తాత్యా ద్వారా స్వయంగా బాగు చేయించారు. ఏడు, షిరిడీలో ఉన్న హనుమంతుని దేవాలయాల్లో జానకిదాసు, దేవిదాసు అనే సాధువులతో ఎంతో సమయాన్ని గడిపేవారు. ఎనిమిది, హారతులను, ఘంటానాదాన్ని అంగీకరించారు. తొమ్మిది, ఆంజనేయ స్వామి రూపం బాబా నాటిది, ఇప్పటికీ మ్యూజియంలో దర్శించవచ్చు. పది, బాబాకు వేసే శాలువా మీద ఓంకారం ఉండేది, అది ఇప్పటికీ మ్యూజియంలో చూడవచ్చు. పదకొండు, మసీదుకి ద్వారకామాయి అని పేరు పెట్టారు, గుర్రానికి శ్యామకర్ణ అని పేరు పెట్టారు. పన్నెండు, బాబా తపస్సు ఆచరించిన ప్రదేశమైన గురుస్థాన్లో నాలుగు దీపాలు, రుద్రాక్షలు ఉన్నాయి. పదమూడు, రాముడి మీద పాటలు పాడారు, రామ్ తే రామ్ ఆవోజీ, గొనియాసే ఊది లావోజీ, రామయ్యా రావయ్యా, గోనులతో ఊది తేవయ్యా. పద్నాలుగు, విష్ణు సహస్రనామాన్ని గుండె మీద పెట్టుకుంటే తన గుండెదడ తగ్గిందన్నారు. పదిహేను, విగ్రహారాధనను ప్రోత్సహించారు. పదహారు,
దేవీ దేవతల రూపంలో ఆయా భక్తులకు దర్శనమిచ్చారు. 17 రామునిపై పాటలు ఎంతో భక్తి శ్రద్ధలతో విని ఆయా భజన బృందాలను ఆశీర్వదించారు. 18 ప్రత్యేకించి ఏ సాంప్రదాయాన్ని ఏ ఆచారాన్ని పాటించకపోవడం. 19 ద్వేషం ఘర్షణ లేకుండా ప్రేమతో ఏది చేసినా స్వీకరించటం. 20 ప్రపంచం పట్ల బంధాన్ని తగ్గించుకోవడం. ప్రేమ నైతికతకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఇంకా మరెన్నో. బాబా ఒకసారి జేసా దేశ్ వేసా వేష్ అన్నారు, అంటే ఏ దేశానికి ఆ వేషం అన్నారు. వేషం గురించి బాబా ఎందుకు మాట్లాడినట్లు, బాబా వేసింది వేషం. ఈ వేషం మనుషులలో భేదభావాన్ని నిర్మూలించి ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశం. సాయిబాబాకు ఏ మతానికి సంబంధం లేదు. సాయిబాబాకు ఉన్న సంబంధమంతా మానవత్వంతోనే. మనుషులంతా ఒక్కటే అన్నదే ప్రధాన ఉద్దేశం. ఇదే సాయిబాబా అవతార విశిష్టత. నిజమైన ప్రతి సాయి భక్తుడు ఈ అవతార విశిష్టతను తాను తెలుసుకుని తోటి సాయి భక్తులందరకు తెలియజేసి శ్రీ సాయిబాబా అవతార విశిష్టతను విశ్వవ్యాప్తం చేయుట ప్రతి సాయి భక్తుని బాధ్యత. జై సాయినా. చివరిగా సాక్షాత్తు అయోధ్య రామచంద్రమూర్తి దగ్గర నుంచి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి సాయిబాబా వారికి ఆహ్వానం అందింది అంటే మనసున్న ఎవరికైనా వారి మధ్య ఉన్నటువంటి బంధం సుస్పష్టంగా గోచరమవుతుంది. మీ మైనంపాటి ప్రసాద్.